ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీపై టాలీవుడ్లో దుమారం చెలరేగుతోంది. ఈ పార్టీకి పలువురు నటి నటులు హాజరు కావడంపై హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా. అయితే రేవ్ పార్టీపై సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది నటి అషిరాయ్. నటి అషిరాయ్ ఆ రేవ్ పార్టీకి అటెండ్ అయిందనే పోలీసులు కూడా ధృవీకరించారు. అయితే అది రేవ్ పార్టీ అని తనకు తెలియదని, అది రేవ్ పార్టీ కాదు అని, అది బర్త్డే పార్టీ అంటూ ట్విస్ట్ ఇచ్చింది అషిరాయ్. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పటికే నటి హేమ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ రోజే పోలీసులు రైడ్ చేసి పట్టుకున్న రోజే నటి హేమ నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత నటి హేమ ఫోటోగ్రాఫ్ను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఇప్పుడు అషిరాయ్ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదు, అది బర్త్డే పార్టీ మాత్రమే, రేవ్ పార్టీ కాదు అంటూ ఆమె వీడియోను రిలీజ్ చేశారు. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్ళాను అని, అది బర్త్డే పార్టీ అనుకునే వెళ్ళాను అని అషిరాయ్ అంటుంది. తను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ తనకు సపోర్ట్ చేయాలి అని అషిరాయ్ అంటుంది. మొత్తం ఈ పార్టీకి 101 మంది హాజరైనట్టుగా గుర్తించామని బెంగళూరు సిపి అంటున్నారు. ఇప్పటి వరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ ఉన్న 5 అరెస్ట్ చేసినట్టుగా సిపి చెప్పారు. అయితే పట్టుబడిన వారిలో చాలామంది హైదరాబాద్ టెక్కీలు ఉన్నారని చెప్తున్నారు. కొంత మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక్కరోజుకు దాదాపు 50 లక్షల రూపాయలు ఈ పార్టీ ఖర్చు అని చెప్తున్నారు పట్టుకున్న వారి. పోలీసులు అదుపులోకి తీసుకున్న అందరి రక్త నమూనాలు సేకరించారు. రిపోర్ట్లు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. అయితే అషిరాయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకటే అండి, ఐ వెంట్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ హిమ్ బ్రదర్. ఓకే, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి, కష్టపడి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. సో హాయ్ ఎవ్రీవన్, యు నో ఎవ్రీథింగ్. ఒకటే అండి, ఐ వెంట్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ హిమ్ బ్రదర్. ఓకే, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి, కష్టపడి ప్లీజ్ హెల్ప్ చేయండి. సో బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అషిరాయ్ రిలీజ్ చేసిన వీడియోని చూస్తున్నాం. అది బర్త్డే పార్టీ అనే వెళ్ళాను, తప్పితే రేవ్ పార్టీ అని నాకు తెలియదు, అది రేవ్ పార్టీ కాదు, లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటూ అషిరాయ్ వీడియోను రిలీజ్ చేశారు. పోలీసులు రైడ్ చేసిన తొలి రోజు నటి హేమ కూడా నేను హైదరాబాద్లో ఉన్నాను, అసలు బెంగళూరులో లేను అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఈ రేవ్ పార్టీకి నటి నటులు హాజరు కావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, తొలి రోజు నటి హేమ వీడియోను రిలీజ్ చేశారు, ఆ తర్వాత పోలీసులు నటి హేమ ఫోటోగ్రాఫ్ను రిలీజ్ చేశారు, ఇప్పుడు అషిరాయ్ కూడా వీడియోను రిలీజ్ చేస్తారు, అది బర్త్డే పార్టీ అని అషిరాయ్ అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం అది రేవ్ పార్టీయే, కొన్ని మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నాము, సీజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు అషిరాయ్ వీడియోని ఎలా చూడాలి, టాలీవుడ్ ప్రముఖులు ఏమంటున్నారు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేవ్ పార్టీ సంబంధించిన ఇదే దుమారం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే వాసు, ఏదైతే బిల్డర్ వాసు బర్త్డేకి హాజరయ్యమంటూ ఒకవైపు ఎవరైతే నటీలు చెప్తున్నారో, నిన్న పార్టీకి వెళ్ళినటువంటి అషిరాయ్ దీనిపైన ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కేవలం ఎవరైతే వాసు ఉంటారో ఆయన ఆహ్వానం మేరకే ఈ పార్టీకి వెళ్ళాము, అక్కడ ఎలాంటి డ్రగ్స్ వాసు ఇలాంటి ఏమి సేవించలేదు, కేవలం బర్త్డే పార్టీ భాగంగానే వెళ్ళాము, అక్కడ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా అక్కడ ఎలాంటివి జరగలేదు, ఎప్పుడైతే మేము పార్టీ నేను 12 o'clock వెళ్ళాను 2:30 ఆ ప్రాంతంలో ఒకసారిగా బెంగళూరు పోలీసు దీనిపైన ఒకసారిగా వచ్చారు. ఆ సమయంలో అందరి దగ్గర నుంచి ఏదైతే బ్లడ్ శాంపిల్స్ సేకరించారు, బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్లో తీసుకెళ్లారు, కానీ అక్కడ ఎటువంటి ఏం జరగలేదు. ముఖ్యంగా ఏదైతే తన పైన వస్తున్న వర్షం కావాలని దీనిపైన సర్క్యులేట్ చేస్తున్నారు, కావాలనే దీన్ని హైప్ ఇస్తున్నారు తప్ప
అందులో ఎలాంటివి డ్రగ్స్ సంబంధించిన ఎలాంటి మాదక ద్రవ్యాలు అక్కడ ఎవరు కూడా పాల్పడలేదు. కేవలం ఇవి వార్తల్లోనే వస్తున్నాయి, కావాలని దీన్ని వైరల్ గా మారుతున్నాయని ఒకవైపు అసిరే దీనిపైన స్పందించింది. కేవలం ఇది బర్త్డే పార్టీ, రేవ్ పార్టీ కాదు. రేవ్ పార్టీ అక్కడ ఎలాంటి జరగలేదు, కేవలం బర్త్డే పార్టీలో భాగంగానే నేను హాజరయ్యాను. వాసు అనే నా కన్నయ్య ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అతని పిలుపు మేరకు నేను ఆ పార్టీకి వెళ్ళాను. అక్కడ దాదాపు ఒక 100 మంది కావచ్చు, ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎటువంటి దొరకలేదు నాకు, అక్కడి నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇంకోవైపు నిన్న బెంగళూరు పోలీసులు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా ఈ పార్టీలో ఇప్పటి వరకు 5 అరెస్ట్ చేసినట్లు అక్కడ సిపి ప్రకటించారు. 11 గ్రాముల HMDA, 16 గ్రాముల కొకైన్ ఇవన్నీ దొరికినట్లు ఇప్పటికే చెప్పారు. కానీ ఇటువంటి ఏమీ నాకు చూడలేదు, వాటితో నాకు సంబంధం లేదని ఒకవైపు అసలే చెప్పారు. గత ఎవరైతే నటి హేమ ఈ కేసులో సంచలనంగా మారారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను అక్కడ ఆమె ఫస్ట్ నుండి కూడా ఆమె పార్టీలో ఉన్నారని ఒకవైపు వార్తలు వస్తున్నప్పటికీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో వరుసగా వీడియో రిలీజ్ చేస్తుంది, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాను. ఇంకోవైపు నిన్న కూడా ఏదైతే బిర్యానీ ఉంటుందో ఆ బిర్యానీ వీడియో చేస్తూ నేను నాకు ఎక్కడికి వెళ్ళలేదని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు టెస్టులు ఏదైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారో వాటి టెస్టులు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆ టెస్టులు వచ్చాక వాళ్ళు నిజంగా మాదక ద్రవ్యాలు యూజ్ చేశారా లేదా, ఈ శాంపిల్స్ రిజల్ట్ వచ్చాక దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం బయటపడింది. రాజ్ శిల్ప, బెంగళూరు రేవుపాటిపై టాలీవుడ్ లో దుమారం చెలరేగుతోంది. ఈ పార్టీకి పలువురు సినీ నటులు హాజరు కావడంపై హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే రేవ్ పార్టీపై సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది నటి అషిరాయ్. అది రేవ్ పార్టీ కాదని బర్త్డే పార్టీ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ వీడియోను రిలీజ్ చేసింది. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్ళాను అని, అది బర్త్డే పార్టీ అనుకునే వెళ్ళాను అని అషిరాయ్ అంటోంది. తను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని అషిరా విజ్ఞప్తి చేస్తోంది. ఒకసారి అషిరా ఏం మాట్లాడిందో చూద్దాం. I went for birthday party and I call him brother, okay? Akra birthday party nadustundi lopal andar em chestunnaru enti, I don't know anything. So please dai chesi meer andaru nannu help cheyandi. Nenu okati aaru pillandi ipre industry ki vachinanandi kashtapari, please help cheyandi naaku. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.